పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారస్తులు మరియు అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు సిండికేట్గా ఏర్పడి టమాటాను కొనుగోలు చేయడానికి సిద్దమవుతున్నారని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కాంతినాయుడు ఆరోపించారు. 8 మంది వ్యాపారస్తులు ఉన్నా మార్కెట్ యార్డులో 2 మాత్రమే మండీలు ఏర్పాటు చేయడం అనుమానాలకు తావిస్తుందన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. వినతిపత్రం ఇవ్వడం జరిగింది. పోయినసారి జరిగినట్లు ఈసారి జరిగితే మరోసారి మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఖండించడానికి రెడీగా ఉన్నాం, ధర్నాలు చేస్తామని ముందస్తు చర్యగా సిండికేట్ని మీరికి యాక్షన్ తీసుకొని సిండికేట్ని బర్స్ చేయకపోతే కంపల్సరీగా మీ మీదనే యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఈరోజు కమిషనర్ గారికి ఈరోజు తెలియజేస్తూ వాళ్ళకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా సిండికేట్ జరగడానికి వీలు లేదు. రైతులు నష్టపోతే ఇప్పటికే ఎంతో మేము మొన్న చేపట్టినటువంటి ఇంద్రక్రాంతి యాత్ర ద్వారా కూడా మేము తెలుసుకున్నది ఇదే, ఎంతోమంది రైతులు నష్టపోయి ఉన్నారు. ఆ నష్టపోయిన దానిలో కూడా ఎంతో కొంత పండ వస్తే దాన్ని ఇక్కడ గ్రేడింగ్ అనేది ఇక్కడ చేసి మళ్ళీ అమ్మే పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. పోని వాళ్ళు ఏదో అమ్ముకుందామని అనుకునే పరిస్థితి ఇక్కడ ఏర్పడితే వాళ్ళని కూడా మరి మరోసారి మోసం చేయడానికి ఇప్పుడు తెరలేస్తూ ఉన్నారు ఈ అధికార పార్టీ వాళ్ళు. ఇప్పటికైనా వాళ్ళకి ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారు, తర్వాత ఇక్కడ నాయకులు మరోసారి ఇక్కడ రైతులు మోసం చేస్తే మేము చూస్తూ ఊరుకోం, కంపల్సరీగా మరొకసారి ఉద్యమాలకి తెరదిస్తామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ పార్లమెంట్లో రీసెంట్గా 3 అగ్రికల్చర్ సంబంధించినటువంటి 3 బిల్స్, తర్వాత ఫార్మర్స్ సంబంధించిన బిల్ కానీ దీన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. నిన్న మేము